हाई वेलकम बैक टू सौभाग्य लक्ष्मी किचन्स रागी दोश चेसन अभी एला चेलो चूपस्ता दाखी कावास पदार्थ नैन रे गलासला बिह्य तीसकना गलास रागना इवी मन बाशी నేనైతే 2 టైమ్స్ వాష్ చేశానండి 1 టైం కంప్లీట్ అయ్యింది ఇది సెకండ్ టైం అండి బాగా వాష్ చేసి మినిమం ఒక 6 అవర్స్ 7 అవర్స్ నానబెట్టాలండి చూడండి ఇలా మనం పెట్టాం కదా ఇప్పుడు మనం ఒక గ్లాస్ ఉద్దిపప్పు తీసుకున్నానండి ఉద్దిపప్పు గాని అదే గ్లాస్ క్వాంటిటీ తీసుకున్నాను మనం రైస్ చేసిన దాంతోనే తీసుకోవాలి దీని బాగా కడగాలండి ఇప్పుడు చూడండి బియ్యం బాగా నానాయి కదండి ఇప్పుడు మనం దీని మనం మిక్సీ జార్లోకి వేయాలి మనం ముందుగా నానబెట్టుకున్న ఉద్దిపప్పు గాని దీనిలోకి వేస్తున్నాను ఇప్పుడు అన్ని బాగా మిక్స్ చేసి గ్రైండర్లోకి వేయాలండి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు మనం గ్రైండర్లోకి వేయాలండి నేనైతే ఒక 2 టైమ్స్ వేసానండి ఒక ఇలా సాఫ్ట్ గా చేసుకోవాలి సేమ్ దోస్ పిండ్ బ్యాటర్ లాగే ఉంటుంది కాకపోతే రాగులు చాలా హెల్త్ కి మంచిది కదండి అందుకు రాగి దోస్ తింటే చాలా మంచిదండి సమ్మర్ స్టార్ట్ అయింది కదండి సమ్మర్ లో రాగి గంజి రాగి సరి ఇలాంటి తీసుకుంటే చాలా మంచిదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అవుతాయి కదండి అప్పుడు రాగి దోశ చేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇప్పుడు ఈ రాగి పిండి ఇది మార్నింగ్ వరకు చూడాలండి మార్నింగ్ చూడండి ఎంత బాగా పొంగిందో ఇప్పుడు మనం రుచికి తగ్గట్టు salt వేసుకోవాలి కొంచెం లైట్ గా సోడా పొడి వేసుకోవాలండి బాగా మిక్స్ చేయాలి అందులో నేను పాన్ హీట్ చేస్తున్నాను దోశ పాన్ హీట్ ఎక్కిందండి ఆయిల్ అప్లై చేయకోకుండా నాన్ స్టిక్ కదండి ఆయిల్ అప్లై చేయకోకుండా మనం ఒక గంటి తీసుకొని దోశ ఇలా పోయాలండి అయితే మీకు నచ్చితే ఆనియన్స్ అన్నీ కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చండి అంతేనండి సింపుల్గా ఈజీగా ఇంట్లోనే రాగి దోశ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి రాగి దోశ రెడీ అండి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఎంజాయ్ ద డే